Alekia Infra Developers, NSR County, Gated Community, Open Plots on Hyderabad-Mumbai National Highway. అప్పటిదాకా తన తోటి స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుని ఇంటికి వచ్చిన చిన్నారి కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగి మృతి చెందిన విషాద ఘటన మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో విషాదం నెలకొంది. పెంటయ్య లక్ష్మీ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. తల్లిదండ్రులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. తరుణ కుమారి మాత్రం తన స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటోంది. అప్పటి వరకు స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపి దాహం వేసి ఇంటికొచ్చి చూసింది. ఇంట్లో ఓ మూలన కూల్ డ్రింక్ బాటిల్లో పురుగుల మందు పోసి పెట్టారు తల్లిదండ్రులు. కానీ ఆ విషయం పాపకు తెలియక కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగింది. అప్పటి వరకు బాగానే ఉన్న తరుణ కుమారి ఒక్కసారిగా కడుపు నొప్పి అంటూ కుప్పకూలిపోయింది. కూతురికి ఏమైందో తెలియని తల్లిదండ్రులు కంగారు పడి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమించడంతో వైద్యులు పాపను విశాఖపట్నం పంపించారు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ తరుణ కుమారి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. అయ్యో తల్లి, నీకప్పుడే నూరేళ్లు నిండిపోయాయా అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది. పాప మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.